బేసికలీ మీకు తెలిసిన ఏమీ లేదు, తెలియని ఏమి లేదు. మన దేశంలో క్యాన్సర్ అతిపెద్ద సమస్య. ప్రతి సంవత్సరం 7 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి మన దేశంలో. అన్ని క్యాన్సర్ 3 లక్షల మంది క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. ఏ సమయంలో చూసినా మన దేశంలో 10 నుండి 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి దానిని ధైర్యంగా ఎదుర్కొని మనలో ఉన్నవారు 10 నుండి 20 లక్షల మంది ఉన్నారు మన దేశంలో. మన దేశంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరిగి తొలి దశలో క్యాన్సర్ ని గుర్తించడం వల్ల క్యాన్సర్ బారిన పడి క్యాన్సర్ తో జీవిస్తున్న వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. పాశ్చాత్య దేశాల్లో చాలా పెరిగింది, మన దేశంలో కూడా కొద్దిగా ఇప్పుడు మొదలవుతుంది పెరగటం. క్యాన్సర్ బారిన పడి వారు పడే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ సర్వైవర్స్ ని క్యాన్సర్ సర్వైవర్స్ డే అనే కాన్సెప్ట్ అమెరికాలో 1988 లో మొదలైంది. ప్రతి జూన్ లో క్యాన్సర్ బారిన పడిన వారు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, వారి కేర్ గివర్స్, వారి డాక్టర్స్ అందరూ చేరి ఒక దినం క్యాన్సర్ ని మనం జయించవచ్చు, క్యాన్సర్ బారిన పడిన వారి తోడు మేము ఉన్నాం, మీకు తోడుగా ఉన్నాము, క్యాన్సర్ డస్ నాట్ మీన్ ఎండ్ ఆఫ్ లైఫ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్ అని ధైర్యం చెప్పడానికే ఈ క్యాన్సర్ సర్వైవర్స్ డే అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఈ క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, క్యాన్సర్ ని కనుక లేట్ స్టేజ్ లో కనుక డిటెక్ట్ చేస్తే మనం చాలా తక్కువ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, కానీ క్యాన్సర్ ని చాలా తొలి దశలో కనుక డిటెక్ట్ చేసినట్టయితే తప్పకుండా క్యాన్సర్ ని జయించవచ్చు, క్యాన్సర్ ని క్యూర్ చేయొచ్చు. సో ఈ దినం సందర్భంగా నేను ముఖ్యంగా హైదరాబాద్ కి వచ్చి డాక్టర్ భాస్కర్ రావు గారు ప్రోత్సాహంతో కిమ్స్ హాస్పిటల్లో ఒక డెడికేటెడ్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజ్ స్టార్ట్ చేయడం, ఈ డిసీజ్ సెంటర్ లో అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా గత 4.5 సంవత్సరాల నుంచి ఏ సమయంలో అయినా ఈ ఏ డిసీజ్ పర్టికులర్లీ బ్రెస్ట్ డిసీజ్ సంబంధించి ఏవైనా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే ద హాస్పిటల్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఐ హావ్ రిసీవ్డ్.